హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? మీరు ఎలా ఉన్నారనేది ఒక కమెంట్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను వచ్చేసాను. సో లాంగ్ టైం అయింది, కొంచెం కొన్ని రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు. ఎందుకంటే నేను టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను అన్నమాట. టాప్స్ ఉంటాయి కదా, టాప్స్, బ్లౌజెస్, శారీస్, డిజైన్ కుట్టడం ఇవన్నీ నేర్చుకుంటున్నాను అన్నమాట. అవన్నీ మీతో తొందరలోనే షేర్ చేసుకుంటాను. అండ్ అక్కడ ఎలా కుడతాను, అక్కడ మిషన్ ఏంటి, నేను వాడేవేంటి అనేది కూడా మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఇవాళ టాపిక్ వచ్చేసి నివ్యా క్రీమ్ అండి. ఇది చాలా మందికి తెలుసు. ఆల్మోస్ట్ 90% మెంబర్స్కి నివ్యా గురించి తెలుసు. కానీ తెలుసుకోని వాళ్ళు, తెలియని వాళ్ళు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. వాళ్ళందరి కోసం నేను ఇంకొకసారి నివ్యా గురించి చెప్దామని వచ్చేసానమాట. సో నివ్యా క్రీమ్ ఇది వచ్చేసి చిన్న డబ్బా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 29 రూపీస్. ఇక్కడ ఉంటుందండి ప్రైస్ వచ్చేసి, ఇక్కడ ఉంటుంది 29 రూపీస్. అండ్ ఇది సో సాఫ్ట్, ఎంత బాగుందంటే ఇది వింటర్లో వాడితే మీ స్కిన్ సూపర్గా ఉంటుంది. అండ్ వింటర్ సీజన్ వచ్చేసింది కదా, అందుకని చెప్పి నేను మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఓకేనా, ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. అది చూసారా ఎంత సూపర్ క్వాలిటీగా పైన వచ్చేసి షీట్ ఇచ్చారన్నమాట, క్రీమ్ ఏమవ్వకుండా. అండ్ లోపల ఓపెన్ చేస్తే ఇలా ఉంది క్రీమ్, వైట్ క్రీమ్. స్మెల్ వచ్చేసి మీకు సైబాల్ తెలుసు కదా, సైబాల్ ఇంకా ఘాట్గా ఉంటుంది. ఇదైతే లైట్ సైబాల్ ఫ్లేవర్ వాసనలో ఉంది. ఏం పర్వాలేదు, కానీ సూపర్గా ఉంది వాసన, బాగుంది. అండ్ దీని యూజెస్ ఏంటి, ఇది ఎలా వాడాలనేది మనం తెలుసుకుందాం. ఇది నివ్యా క్రీమ్ అండి. ఇది ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు దీన్ని, ఆయిల్ స్కిన్ వాళ్ళు కొంచెం తక్కువే వాడతారు. డ్రై స్కిన్ వాళ్ళకి చర్మం పొడిబారిపోతూ ఉంటుంది కదా, వాళ్ళు దీన్ని హోల్ మీ బాడీ పార్ట్స్ ఎక్కడైతే మీకు ఎక్కువగా డ్రై అవుతూ ఉంటుందో ఆ పార్ట్స్లో దీన్ని యూజ్ చేస్తే మీకు చాలా సూపర్గా పనిచేస్తుంది అన్నమాట ఫస్ట్ అయితే. అండ్ దీన్ని నైట్ క్రీమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మార్నింగ్ కల్లా మీ ఫేస్ సూపర్ గ్లోగా ఉంటుంది అన్నమాట. అండ్ దీని ఫస్ట్ యూజెస్ వచ్చేసి నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు దీన్ని ఇలా కొంచెం తీసుకొని చూసారా, ఇది కొంచెం థిక్గా ఉంటుందండి. చూసారా కొంచెం సో సాఫ్ట్, సో ఈజీ అండి. ఇలా అంటే మెల్ట్ అయిపోయేలాగా సూపర్గా ఉంది ఇది. చూసారా కలిసిపోయింది మన చర్మంలో, ఏం వాసన ఏం ఉండదండి, మామూలుగా వాసన ఉంటుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి సూపర్గా పనిచేస్తుంది. సో స్మూత్, సో కొంచెం జిడ్జిడ్గా ఉంటుంది అన్నమాట. అది వింటర్ సీజన్లో దీన్ని మీరు కంపల్సరీ వాడండి. వాడటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ లేడీస్ మీరు ఖచ్చితంగా వాడండి, ఎందుకంటే మనం వింటర్ సీజన్లో పొద్దున్నే లేచి పనులు చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు దీన్ని మీ కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు మీ కాళ్ళకి అడుగున చివరన పగులుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మీరు పొద్దున్నే లేచి దీన్ని అప్లై చేసుకోండి, లేదా నైటే అప్లై చేసుకొని మీరు పడుకోండి. మార్నింగ్ కల్లా ఫ్రెష్గా ఉంటాయి మీ కాళ్ళు, తడిచినా కూడా పగుళ్ళు ఏమి రాకుండా సూపర్గా పనిచేస్తాయి అన్నమాట. ఓకేనా. అండ్ దీన్ని చిన్నపిల్లలకి 5 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి రాసుకోవచ్చు, ఏం పర్వాలేదు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ దీన్ని చిన్నపిల్లలు నోట్లో పెట్టుకోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా కొట్టేసేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని మీరు ఎప్పుడన్నా హెవీగా మేకప్ వేసుకున్నారనుకోండి, మేకప్ వేసుకొని దీన్ని కొంచెం హెవీగా అప్లై చేసుకోండి. హెవీగా అప్లై చేసుకొని 1 to 2 మినిట్స్ వదిలేసిన తర్వాత దీన్ని మీరు క్లీన్ చేసేసేయండి. మీ మేకప్ని సూపర్గా మీ స్కిన్ని
మీ మీ స్కిన్లో ఉన్న మేకప్ని రిమూవ్ చేసేస్తారన్నమాట. అండ్ ఇది రాసుకున్నట్టే ఎంత హాయిగా ఉందంటే చల్లగా ఉందండి ఇది వలెగా. చూసారా భలే బ్రైట్గా ఉంది కదా. చాలా చాలా సూపర్గా ఉంటుందండి. అండ్ అలాగే దీన్ని ఈ క్రీమ్ని మీరు నైట్ అప్లై చేసుకొని పడుకోండి, మార్నింగ్ కల్లా మీ స్కిన్ శుభ్రంగా గ్లో గ్లో గ్లోగా ఉంటుంది. మీరు బయటకు వెళ్ళాలంటే ఇది రాసుకుంటే జిడ్డుగా ఉంటుంది అది ఇది అనుకునే వాళ్ళైతే నైట్ అప్లై చేసుకొని పడుకోండి, మార్నింగ్ కల్లా మీ ఫేస్ సూపర్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను చూపిస్తాను విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటుంది కదా, విటమిన్ ఈ క్యాప్సిల్ని నివ్యా క్రీమ్ని సమంగా తీసుకోండి. సమంగా తీసుకొని దాన్ని మీరు తీసుకున్న తర్వాత రెండింటిని మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఏంటిది విటమిన్ ఈ క్యాప్సిల్ అలాగే నివ్యా క్రీమ్ రెండు తీసుకొని చక్కగా ఈ రింగ్ ఫింగర్కి తీసుకొని మీ ఐస్ మీ కళ్ళ చుట్టూ ఇలా మసాజ్ చేసుకుంటే కనుక మీకు డార్క్ సర్కిల్స్ ఏమీ ఉండవు. బ్లాక్గా కళ్ళ కింద నిద్ర లేక ఆలోచన ఎక్కువైపోయి చాలామంది బాధపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం ఇది సూపర్ టిప్ అన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అండ్ ఏదైనా ఒక్కరోజుకే రిజల్ట్ తెలియదండి, రిజల్ట్ తెలియదు. 3 to 4 days కంపల్సరీ మీరు రెగ్యులర్గా వాడితే మీకు రిజల్ట్ చాలా బాగా తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, థర్డ్ అయిపోయింది కదా. ఫస్ట్ వచ్చేసి ఫుడ్ కాళ్ళకి రాసుకోండి, నెక్స్ట్ వచ్చేసి మీరు మేకప్ రిమూవ్ చేసుకోవచ్చు, థర్డ్ వచ్చేసి మీరు నైట్ అప్లై చేసుకుంటే మార్నింగ్ కల్లా మీ స్కిన్ సూపర్ గ్లోగా ఉంటుంది, అండ్ ఫోర్త్ వచ్చేసి కళ్ళ చుట్టూ మీరు ఇలా అప్లై చేసుకుంటే విటమిన్ ఈ ఆయిల్తో కలిపి కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ సెక్కిల్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఓకేనా, అండ్ ఫోర్త్ వచ్చేసి మీ చేతి వేళ్ళు ఉంటాయి కదా, చేతి వేళ్ళు ఇక్కడ సందుల్లో తెల్ల తెల్లగా పగులుతూ ఉంటాయి, చాలామందికి మీరు చూసే ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా నివ్యా క్రీమ్ని అప్లై చేసుకుంటే చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. చూసారా, నేను మీ ముందే లైవ్లో నేను అప్లై చేసుకుంటున్నాను, ఇది సూపర్ సూపర్ సూపర్గా పనిచేస్తుంది. మీరు దీన్ని ఖచ్చితంగా వాడండి, వాడిన తర్వాత ఇది ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. 5th అయిపోయింది కదా, ఇప్పుడు 6th దానికి వచ్చేసాం కదా. ఈ నివ్యా క్రీమ్లో మీరు పంచదార ఉంటుంది కదా, ఈ నివ్యా క్రీమ్లో మీరు పంచదారని నివ్యా క్రీమ్ని రెండింటినీ కలిపి మీరు లిప్స్కి, సారీ నేనైతే అప్లై చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే నేను లిప్స్టిక్ పెట్టుకున్నాను కదా అందుకని చెప్పి నేను చూపించలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు నివ్యా క్రీమ్ని పంచదారని రెండింటిని మిక్స్ చేసుకొని మీ లిప్స్కి మసాజ్ చేసుకోండి. 2 to 3 minutes మసాజ్ చేసి దాన్ని తుడిచేసేయండి, కడుక్కోవద్దు, తుడిచేసేయండి. అది ఎలాగ పడుకునే ముందు చేస్తే కనుక మీ లిప్స్ పింక్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎందుకంటే నేను వాడాను కాబట్టి. ఓకేనా, ఇంకా ఏంటండి సంగతులు, వాళ్ళ బోర్ కొట్టించేసానా నివ్యా గురించి చెప్పి. చాలా మంచి రెమెడీ అండి నివ్యా క్రీమ్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, మీకు కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో, అంతవరకు బాయ్.